జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా అంటే స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే అందరికీ అందుతున్నాయని మాత్రం ఎవరూ కూడా చెప్పలేరు. అంటే గ్రామ సచివాలయాలు స్టార్ట్ చేశారు, ప్లస్ వాలంటీర్లు స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లకి 10,000 ఇస్తానన్న పథకం ఉంది కదా, ఆ పథకానికి ఫస్ట్ ఏం చేశారంటే ఒక టైం పెట్టారు. టైం పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ టైం ఇచ్చారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక పథకం పెట్టిన తర్వాత దానికి క్లోజ్ చేయటమే తప్ప మళ్ళీ ఆ పథకానికి టైం ఇచ్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అమ్మఒడి పథకం కూడా తీసుకోండి, అందరికీ కూడా 82 లక్షల మంది లబ్ధిదారులు అన్నారు. దాంట్లో సుమారుగా ఇప్పుడు 50 నుంచి 60 లక్షల మందికి అకౌంట్స్లో మనీ రావడం జరిగింది. కొంతమందికి ఐఎఫ్సి కోడ్లు లేవని, లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ సరిగ్గా లేవని చెప్పడం వల్ల కొద్ది డిలే అయినాయి. వాటికి కూడా 9 ఫిబ్రవరి అకౌంట్స్లోకి వస్తాయని చెప్పేసి మనం అందరం కూడా వినటం జరుగుతుంది. ఈ పథకాల దాంట్లో అనేది మాత్రం ఏంటంటే ఇప్పుడు వరకు ఉన్న అట్లా అన్ని పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే అమ్మఒడి కావచ్చు, లేకపోతే ఆటో డ్రైవర్స్కి ఇచ్చే 10,000 కావచ్చు, ఏమైనా సరే జనాన అందరికీ కూడా అందించాలని చెప్పేసి ఆయన తపన పడుతున్నారు. కాకపోతే ఏదైనా సరే జరగాలి, ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మాత్రం ఇంకా చాలా టైం పట్టేదని నా అభిప్రాయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు సోమరిపోతులు చేస్తున్నారనే మాట మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్నా సరే 300 యూనిట్లు దాటితే కనుక వాళ్ళకి అమ్మఒడి పథకం లేదని చెప్పారు. ప్లస్ కార్లు కానీ ఏదన్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ అలాంటివి ఫైల్ చేసే వాళ్ళకి కూడా అమ్మఒడి పథకం అనేది వర్తించదు అని చెప్పేసి క్లియర్గా క్లారిటీగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆయన ఉద్దేశం ఏంటంటే బిలో ప్రాపర్టీ అంటే బాగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగకరమైనది రకంగా ఉండాలని చెప్పేసి ఆయన అభిప్రాయం. ఇప్పుడు మనం కావాలంటే మీరు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫీజు రిబర్స్మెంట్ పథకం పెట్టారు, ఎంతమంది పిల్లలు అయితే చదువుకున్నారో. అలాగే జగన్ గారు కూడా ఏంటంటే ఈ పథకాల వల్ల బిలో ప్రాపర్టీ పీపుల్స్ అన్నమాట, మధ్యతరగతి కుటుంబ వాళ్ళు, దిగువ మధ్యతరగతి కుటుంబ వాళ్ళు, బాగా పేదవారికి లబ్ధి చేకూర్చాలని చెప్పేసి జగన్ ఉద్దేశం అని నేనైతే భావిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనకి ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్ యొక్క రంగుని కలర్ని వాడతారనేది మనకి ఎక్కడైనా సరే తెలిసిందే. ఇప్పుడు రేపు పొద్దున్న తెలుగుదేశం అధికారంలో వస్తే ఎల్లో కలర్ వాడరని చెప్పేసి ఏమీ ఇది కాదు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా స్వపక్షంగా ఆయన దాంట్లో ఇచ్చేస్తారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ దాంట్లో వచ్చేటప్పటికి 5 రూపాయలకి భోజనం పెడతా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అది వెళ్ళని గుడి పథకమే ఎవరు కాదనట్లేదు, కానీ దానివల్ల మధ్యలో పేదల కన్నా మధ్యలో కాంట్రాక్టర్లు బడా కాంట్రాక్టర్లకు ఎంత మిగిలిందో అనేదని జగమెరిగిన సత్యం. దాని గురించి అయితే మనం ఇంకా మాట్లాడతాం కూడా అనవసరం, ఎందుకంటే ఆ పథకాన్ని క్లోజ్ చేసేశారు. ఒకవేళ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఏదన్నా పథకాలు కనుక స్టార్ట్ చేస్తే అప్పుడు మనం దాని గురించి చూసి మాట్లాడచ్చని నా అభిప్రాయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ ఎవరి కోసం? నాకు అందింది మా బాబుకి అమ్మఒడి 15,000 పడిని, అలాగే మా ఆఫీస్ ఇప్పుడే చెప్తున్నారు అందరూ అమ్మఒడిని పడిని అన్నిటికీ సంక్రాంతికి బాగా ఉపయోగపడిందని. అలాగే రేపు పొద్దున పిల్లలకి కిట్ ఇస్తానంటాడు, 3 జతల బట్టలు, 2 జతల షూ. ప్రపంచంలో మన భారతదేశంలో ఎవరు విధంగా జగన్ గారు పరిపాలన చేస్తున్నారు. అలాగే 3 అమరావతులు 3 రాజధానులు పెట్టడం కూడా చాలా మంచిది. వీళ్ళు ఏదో బాధపడుతున్నారు కానీ కమ్మవాళ్ళు అందరినీ తొక్కేస్తున్నారు. ఇది మొన్న కొడాలి నాన్నగారు అసెంబ్లీలో చెప్పారు. వైజాగ్లో ఉన్న 5-స్టార్ హోటల్స్ అన్నీ మాయే, అన్నీ మనకు సంబంధించినవి ఉన్నాయని చెప్పని అన్నారు. కావున జగన్ గారు చేసే ప్రతి ఒక్క పని పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. పేదవాళ్ళు 15,000 రూపాయలు వేస్తే సంక్రాంతి పండుగ చేసుకున్నారు, పిల్లలు ఫీల్ కట్టుకుంటారు. ప్లస్ ఇంకా అత్యున్నతమైన అవకాశం ఇచ్చిన ప్రజలకు ఏంటంటే పిల్లలకి మంచి మధ్యాహ్న భోజన పథకం, చాలా రకాల వెరైటీ. మనం హోటల్కి వెళ్ళి 150 రూపాయలు పెట్టి తిన్న అన్ని రకాల చిక్కి మన వేరుశెనగ గుళ్ళు బెల్లం వేసి తయారు చేస్తారు, అది చాలా మంచిది. పేదవాడికి మంచి ఆహారం పెడుతున్నారు. ముందు బలంగా ఉంటేనే పిల్లలు ఏదైనా చదువుకోవడానికి కానీ వాళ్ళ మనసు ఆహ్లాదవంతంగా ఉండాలి అంటే ముందు ఆహారం గట్టిగా ఉండాలి. దానివలన పిల్లల స్పోర్ట్స్లో కానీ దేనిలో కానీ బాగా ఉత్తీర్ణులుగా రాణించగలుగుతారు. ఆయన చేసే ప్రతి ఒక్క పని దేవుని అందు భయంతో కానీ ఏదన్నా కానీ అంతకుముందు చేసిన వాళ్ళలాగా కాకుండా చాలా జాగ్రత్తగా ఆయన అనుకున్న మేనిఫెస్టో, నవరత్నాలు మేనిఫెస్టో కాకుండా ఇంకా ఎన్నో పథకాలు జగన్ గారు ప్రజలకిచ్చి ఆయన ఇంకా మరింత దగ్గరగా ప్రజలకి ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ చేస్తున్నారు. కాబట్టి జగన్ గారిని అందరూ
రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు దేశంలో నెంబర్ 4th సీఎం అనే మొన్న రికార్డు కూడా ఇచ్చారు జగన్ గారికి. ఈ వాలంటీర్స్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క ఇంటికి ఆళ్లే వచ్చి అమ్మ మీ పేరేంటి మీకు ఏం తప్పులు ఉన్నాయి అన్నీ వాలంటీర్సే చేస్తున్నారు కావున ప్రతి ఒక్కళ్ళకి అకౌంట్లో డబ్బులు పడినాయి నాకు పడినాయి మా బాబుకి ఫీజు రీంబర్స్మెంట్ పడింది అదే 15,000 రూపాయలు అమ్మఒడి పడింది రేపొద్దున ఇంకా పేద పల్లెటూరులో కూడా చాలా 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 సంతోషం 15,000 రూపాయలు అంటే ఎవరు ఇస్తారు అనేవాళ్ళ పల్లెటూరులో 15,000 అంటే స్కూల్ ఫీజులు ఉండవు వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఫీజులు గీజులు ఏముండవు ఆ 15,000తో ఆ తల్లి చాలా ఆహ్లాదకరంగా సంక్రాంతి పండుగను చేసుకున్నారు. అందరి దగ్గరికి వెళ్తున్నాయి మన అంతకుముందు గవర్నమెంట్ లాగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు లాటరీ పథకంగా తీస్తున్నారు. ఏదైనా కానీ జగన్ గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పని మా ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలందరూ చాలా సముఖత వ్యక్తం చేస్తున్నారు. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.